crowds have always been a signature of any NTR campaign. And two generations later, TDP's latest entrant, NTR Junior, seems to be an equally big hit. NTR's grandson and star campaigner for TDP Supremo Chandrababu Naidu, Junior NTR, pulled massive crowds as he made his political debut in a customized van in Srikakulam district of Andhra Pradesh recently. The popular Tollywood actor was roped in after much persuasion and is already drawing comparisons with the flamboyant NTR. Now let's welcome the most energetic and the immensely talented NTR. ఇప్పుడున్నటువంటి హీరోస్లో బెటర్ యాక్టర్ ఎవరు అంటే అపార్ట్ ఆఫ్ యూ ఆర్ నాట్ ఐ లవ్ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఈజ్ ఇన్ డైలాగ్ మెమరీ డైలాగ్ మెమరీ అండ్ కమాండ్ మనం చూస్తాం చూడండి అమితాబ్ బచ్చన్ గారిలో కమాండ్ ఓవర్ ద డైలాగ్ నజీరుద్దీన్ షా కమాండ్ ఓవర్ ద డైలాగ్ ప్రకాష్ రాజ్ గారు కమాండ్ ఓవర్ ద డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ దట్ కమాండ్ ఓవర్ ద డైలాగ్ ఇట్స్ ఫెంటాస్టిక్ డాన్సర్ అంతా తీసి పక్కన పెట్టినారు డైలాగ్ ఎవరు చెప్పలేరు అన్నారు చెప్పినట్టు డైలాగ్ అనర్గళంగా అంటే చేస్తాం జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం ప్రభాస్ నాకు బాగా క్లోజ్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎందుకు ఇష్టం బికాస్ వెన్ హీ యాక్ట్స్ ఇది ఉంటుంది ఫైర్ ఉంటుందండి బేసిక్ గా మామూల్ గా ఫ్రమ్ ఈవెన్ ఎవ్రీ ఎమోషన్ డెప్త్ లో నుంచి వస్తుంది అనమాట ఈవెన్ అన్ని తెలిసే డైలాగ్ ఆల్సో ఇట్స్ ఎ పర్ఫెక్ట్ వేర్ హీ హాస్ టు పాస్ అండ్ వేర్ హీ హాస్ టు రైజ్ హి వాయిస్ నాకు చరణే సూపర్ స్టార్ అవుతాడు లేకపోతే చైతన్య ఎందుకు చెప్పలేనంటే చూడలేదు కనుక బట్ నాకు తెలిసి తారక్ ఇస్ ది స్టార్ డెఫినెట్లీ హీస్ గాట్ ఎక్స్ట్రాఆర్డినరీ వాట్ యు సే ఇస్ ఎనర్జీ ఈ రోజు యంగ్స్టర్స్ లో బెస్ట్ యాక్టర్ ఆర్ వాట్ ఎవర్ అకార్డింగ్ టు యూ ఎవరు రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ బన్నీ తెలుగులో డైరెక్టర్ గా అవకాశం వస్తే హీరోగా ఎవరిని ఎంపిక చేసుకుంటారు ఏ ఎన్టీఆర్ బి మహేష్ బాబు సి రామ్ చరణ్ తేజ డి నాగ చైతన్య ఎంత మంచి మంచి ఆర్టిస్ట్ చెప్పారు ఐ లైక్ ఎన్టీఆర్ యంగ్ జనరేషన్ లో టార్గెట్ గారు ఫంటాస్టిక్ పెర్ఫార్మర్స్ వాళ్ళని ఎంజాయ్ చేస్తాను పెర్ఫార్మెన్స్ అన్యూన్సెస్ మధ్యలో పాజులు బ్యాకీ పక్కన పెడితే యంగలోకంలో ఆ డైలాగ్ తారక్ తో సినిమా చేయాలని నా హృదయం ఎంతకన్నా గట్టిగా అరుస్తుందండి ఎందుకంటే నేను మాక్సిమం ఎంజాయ్ చేసి తారక్ తో నేను రాసుకున్న సీన్లు మాక్సిమం న్యాయం చేసి తారక్ ఎన్టీ రామారావు గారు ఐ వాజ్ బిగ్ ఫ్యాన్ ఆయన సినిమా చేసి ఆయన ఆయన ఎలా లేరు కాబట్టి ప్రాబ్లీ ఐ వుడ్ లవ్ టు డూ ఫిల్మ్ జూనియర్ ఎన్టీఆర్ యునో ఆఫ్ ద లాట్ మై ఫేవరెట్ హీరో నౌ డేస్ ఇస్ ఎన్టీఆర్ సో ఐ రియలీ లైక్ హిమ్ ఏకి మురాద్ హై యాక్చువల్లీ ఇఫ్ ఇస్ వాచింగ్ దిస్ షో హీస్ గోయింగ్ టు బి ఎంబారెస్డ్ బట్ ఐఎమ్ అ హ్యూజ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఓ సో ఐ వుడ్ లవ్ టు గెట్ అన్ ఆటోగ్రాఫ్ ఫర్ జూనియర్ ఎన్టీఆర్ తరక్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ దిస్ ఇంటర్వ్యూ మీకు తెలుసు చాలా పెద్ద ఫ్యాన్ ఉన్నాను నాకు ఒక నా పేరు రాసి ఒక ఆటోగ్రాఫ్ నాకు పంపించండి అది చాలా తెలుగులో రైట్ నౌ ద హాటెస్ట్ యాక్టర్స్ మన యూత్ యాక్టర్స్ గోపీచంద్ జూనియర్ ఎన్టీఆర్ ఐ రియలీ రియలీ అప్రిషియేట్ జూనియర్ ఎన్టీఆర్ యు థింక్ ఇస్ ఎన్ యాక్టర్ మహేష్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ తారక్ ఎన్టీఆర్ విచ్ క్రేజీ హీరో ఎవరు తారక్ అరగెంట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ ఇలా గంభీరంగా మాట్లాడుతున్నా చాలా మంది కేర్ఫుల్ గా ఉండాల్సిన విషయం ఏంటంటే ఈ బుడతడితో యాక్ట్ చేయడం సామాన్యమైన విషయం కాదు అది సామాన్యమైన విషయం కాదు 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 ఇట్స్ అ ఫ్యాక్ట్ అని చెప్పేది యంగ్ హీరోస్ లో మీ ఫేవరెట్ ఎవరో చెప్పండి పొటెన్షియాలిటీ ప్రకారం కనుక ఆలోచించుకుంటే కమర్షియల్ గా కానీ పొటెన్షియాలిటీ గానీ నాకు బాగా ఇష్టమైన ఇద్దరండి మహేష్ బాబు అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఓకే ఈ హీరోల్లో ఎవరు ఆల్ రౌండర్ అనుకుంటున్నారు ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ రవితేజ ఎన్టీఆర్ ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేశారు మీరు ఇప్పుడున్న యంగ్ హీరోలలో మీకు నచ్చిన వారు వీరిలో ఎవరు
జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు. జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ జూనియర్, తారిక్, హీస్ వెరీ గుడ్, హీస్ వెరీ టాలెంటెడ్, అండ్ ఐ డిడ్ రియలైజ్ మై హీరో ఇస్ సచ్ ఎ గుడ్ డాన్సర్. మీ అందరికి తెలుసు, జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్. బట్ జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ ఇండియాస్ బెస్ట్ డాన్సర్. దేర్ ఇస్ నో డౌట్. సింగ్ ఇస్ అ గుడ్ డాన్సర్. చరణ్, బన్నీ, ఎన్టీఆర్. ఓ గాడ్, యూ క్యాంట్ డూ దిస్ టు మీ ప్రేమా. ఆల్ త్రీ ఆఫ్ దెమ్, ఆబ్వియస్లీ ఆల్ త్రీ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ డిస్టింక్టివ్ స్టైల్స్. All three of them are wonderful. But you have to answer one. That is rapid fire. That's the beauty of the program. Tarak. So battle joseph. Yeah. Manna junior Yamadanga chusanu. NTR is fantastic. Junior. Yen dance chesadu. Asalu ela asalu yen chesadu ana special effects vadara annanta. ఇదొచ్చి ఎస్పెషల్లీ రబ్బర్ గాజుల పాటలు. అవును, ఫ్యాంటాస్టిక్. మీతో డాన్స్ చేసిన స్టార్స్ లో ఎవరు సూపర్ డాన్సర్స్? చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, ప్రభుదేవ, అల్లు అర్జున్. డెఫినెట్ గా ఐదుగురు అంటే నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం అండి. ఆయన నేను గ్రేట్ ఫ్యాన్. బట్ చెప్పాలి అంటే ఎన్టీఆర్ గారు ఇస్ ద బెస్ట్ డాన్సర్. నాట్ ప్రభుదేవ. ప్రభుదేవ మాస్టర్ యాజ్ ఎ కొరియోగ్రాఫర్ ఇస్ వెరీ గుడ్. ఇప్పుడు కాంటెంపరీ యాక్టర్స్ లో మీరు కాకుండా హూ డు యూ థింక్ ఇస్ ద బెస్ట్ డాన్సర్? ఐ హావ్ ఆప్షన్స్ ఫర్ యూ. అల్లు అర్జున్, ఎన్టీఆర్. ఓకే, నా ఆప్షన్స్ ఎన్టీఆర్ ఉన్నారు. చూపిస్తున్నా, ఇకున్నా ఎన్టీఆర్, ఎన్టీఆర్ నాకు ఇష్టం డాన్స్ అంటే. తన జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, వీళ్ళిద్దరిలో ఎవరు మంచి డాన్సర్ అనుకుంటున్నారు? ఐ థింక్ బోత్ ఆర్ గ్రేట్. బోత్ ఆర్ గ్రేట్. నో, యు కాంట్ సే బోత్. నా ఇద్దరు పేరు చెప్పడానికి లేదు, ఒక్కరి పేరు చెప్పాలి. ఐ థింక్ ఎన్టీఆర్. ఓకే, బెటర్ డాన్సర్ ఎన్టీఆర్? హృతిక. హృతిక్ మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకొని తీరాల్సిందే. ఒప్పుకోరు. హృతిక్ ముందు ఐఎమ్ నథింగ్ కంపేర్డ్ టు హృతిక్. నిజంగా, సీరియస్లీ, ట్రస్ట్ మీ. నేను యమదంగ్ లో వేసిన స్టెప్ నిజంగా హృతిక్ వేస్తుంటే ఎలా ఉండేదా అని కూడా ఊహించుకుంటూ ఉంటాను. మీరు వేసిన స్టెప్ అతని చేసేది మేము ఊహించుకోలేకపోతున్నాం. అండ్ యూఆర్ ఈవెన్ బెటర్. It's an absolute pleasure and honor to be on the show with you. I've been following your films for the last 5 years. I've seen Adi, I've seen Sumadri, and now this Yamadonga. And I think you're brilliant. I think you're simply fantastic. And I think you're the best here. In fact, in the whole country. The way you dance, the way you do your action, you know, you have a lot of innocence on your face. And as an actor, you are very, very, very effective. Sometimes I wish. Who are your favorite hero and heroine? Favorite hero ante I like Junior NTR a lot ante, and performance naaku chaala nachutundi. Okay. And basically he can do anything. He can perform anything. He's a performer, super. And I actually heard he's doing fantastically. I'm very proud of him. He is going to be the next future the TDB star, like NTR Garu. So I think, yes, I'm sure that he will be. For me to work with Tarak is an inspiration. I think that I don't regret not going for acting classes now, because just going on the set of Brindavanam is like going for acting class. Watching him work and veelalla star evaru, natudu evaru? Junior NTR, Allu Arjun, మహేష్ బాబు, ప్రభాస్. ఆల్ ది ఫోర్ ఆర్ స్టార్స్, బట్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ మహేష్ బాబు ఆర్ బెటర్ యాక్టర్స్. ఇప్పటి నటుల్లో ఎవరు స్టార్ అని అనుకుంటున్నారు? మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్. జూనియర్ ఎన్టీఆర్. I like NTR's performance. I think NTR is an amazing performer, and the way he can deliver his dialogues and all, and dance and performance both, I think is very. Junior NTR, I have no thing, but I thought he is brilliant. He dances. Ramche? Junior NTR? NTR. He is. I watched 5 of his movies back to back. Okay. Junior NTR. Okay. Yeah. I thought he is brilliant. Yeah. Body language and everything is more excellent. His dancing, his. What all films you watch? He has a lot of screen presence, which is absolutely amazing. Well done, Radhi. ఈ తరం హీరోల్లో మీకు నచ్చిన హీరో?
మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. మీ డేట్స్ ఒకేసారి ఇద్దరు ప్రొడ్యూసర్స్ కి కావాలనుకో, ఒక ఫిల్మ్ లో హీరో జూనియర్ ఎన్టీఆర్, ఇంకొక ఫిల్మ్ లో హీరో రామ్ చరణ్, ఈ డేట్స్ ఎవరికి ఫస్ట్ ఇస్తారు? ఎన్టీఆర్. ఓకే, ఈ హీరో పేరు చెప్పగానే మీకు ఏమనిపిస్తుంది? జూనియర్ ఎన్టీఆర్. ది ఫస్ట్ థింగ్ ఐ లైక్ ఇస్ హిస్ వాయిస్ అండ్ హిస్ డిక్షన్ అండ్ హిస్ స్ట్రెంగ్త్ ఇన్ ద తెలుగు లాంగ్వేజ్. అంటే జూనియర్ ఎన్టీఆర్ వయసులో మాత్రం నాకంటే చిన్నోడు. టాలెంట్, స్క్రీన్ ప్రెసెన్స్, డ్రామాటిక్ ఇంప్రెషన్, వాయిస్ మాడ్యులేషన్, కామిక్ టైమింగ్, ఇలాంటి విషయాల్లో అక్కడ 10th ఫ్లోర్ పైన కూర్చున్నాడు టాలెంట్ విషయంలో. మేమైతే ఇంకా కింద నుంచి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ యంగర్ జనరేషన్ లో లీడింగ్ హీరో తారక్, అంటే మా అన్నయ్య పేరు పెట్టుకున్నా ఎన్టీఆర్, ఒక సజెషన్ తరక. అభిమానులు, ఆంధ్ర ప్రేక్షకులు అతని బెస్ట్ యాక్టర్ గా ఓట్ చేసినటువంటి ఆ ఫీలింగ్ చాలు. ఇలాంటి అవార్డు అతనికి ఎప్పుడు దక్కినట్లు, అతను గుండెలో ఉన్నట్లు. ఇక్కడ ఒక్క విషయం గుర్తొస్తుంది, నిన్న మొన్న టీవీలో వాచ్ చేస్తుంటే శోభన్ బాబు గారు అన్నారని ఆ యాంకర్ చెప్తుంది. ఆయనకి ఈ మధ్య యంగ్ ఆర్టిస్టులు ఎవరైనా ఇష్టం ఉన్నారంటే అది మహేష్ బాబు, ఆ తర్వాత ఎన్టీఆర్ అని. చూస్తున్నది నేను రామారావు గారిని చూడబోతున్నాను. ఎందుకో అతనిలో ఎక్స్ప్రెషన్లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, డిక్షన్లో కానీ ఒక పరిపక్వమైన నటుడు ఇప్పటికే వచ్చాడు, ఇంకా ముందు రాబోతున్నాడు, ఇంకా ఎన్నో చూస్తాం. ఇవన్నీ ఇవాళ మనం చెప్పుకునే రికార్డులే. నా ఉద్దేశంలో తారక్ సాధించవలసింది, సాధించబోయేది ఇంకా భవిష్యత్తులో ఎంతో ఉంది. ఎన్నో అద్భుతమైన పాత్రలు అతని కోసం సిద్ధమవుతాయి. ఆనాడు రామారావు గారు చేసిన, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు చేసిన ప్రతి ఒక్క పాత్ర మళ్ళీ తిరిగి ఇవాళ ఎన్టీఆర్ తో మళ్ళీ చేయబడే రోజు. 5 భాషలో more than 250 films యాక్ట్ చేస్తుంటాను, చాలా హీరోలతో పని చేస్తుంటాను. కానీ కోట లాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఎప్పుడూ ఒకటి ఉంటుంది, హీరోలను చూస్తున్నప్పుడు వీళ్ళ అనుభవం ఏంటి, స్టార్స్ యాక్టర్స్ అని, స్టార్స్ అని. బట్ చాలా గట్టిగా చెప్పుకోవచ్చు, తారక్తో నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక స్టార్తో పనిచేస్తున్నానో ఒక పెద్ద హీరోతో పనిచేస్తున్నాను అనిపించదు, ఒక నటుడితో పనిచేస్తున్నాను అనిపిస్తుంది. తారక్ లాంటి వాడు తెలుగు సినిమాకు కానీ, తన చుట్టూ ఉన్న స్నేహితులకు కానీ, కుటుంబం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ చాలా సంవత్సరాలు ఉండిపోయే సొమ్ము. బెస్ట్ యాక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది చూసే చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక బన్నీ చిన్న హింట్ ఇచ్చాడు. ఈ అవార్డ్ ఎవరికి వెళుతుంది? పెద్ద సస్పెన్స్ ఏం కాదు, నన్ అదర్ దాన్ యంగ్ ఎన్టీఆర్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద రాస్. ఎన్టీఆర్ వెండితెర వేల్పుగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయిన పేరు నందమూరి తారక రామారావు. ఆయనకు 3వ తరంలో అదే పేరుతో వచ్చిన ఆయన మనవడు ఎన్టీఆర్. నాట్యం నేర్చుకుని బాలనటుడిగా రాముడి పాత్రతో తరంగేత్రం చేసి హీరోగా ఎస్టాబ్లిష్ అయిన స్టార్ ఎన్టీఆర్. ఆది సినిమా నుంచి నిన్నటి యమదొంగ వరకు ఎన్నో సినిమాలు ఎన్టీఆర్ లోని డిఫరెంట్ డైమెన్షన్ ని ఆడియన్స్ కి పరిచయం చేశాయి. అయితే యమదొంగ సినిమా నటుడిగా ఎన్టీఆర్ కి ప్రమోషన్. యమదొంగలో నటన, డైలాగ్ డెలివరీలో ఇంటెన్సిటీ ఎన్టీఆర్ కి మంచి మార్కులు వేశాయి. Any doubts?